Hello friends, welcome back to Bhanu's Telugu channel. Nenu meeto ee roju share chestunnanu tissue paper tho kani ila colors papers tho kani flower vase nu flowers ni ela tayar chesukovali intlone easy ga flower vase ela tayar chesukovali anedi nenu meeto ee roju ee video lo share chestunnanu. Meeru first time naa video chustunna gana naa channel subscribe cheyandi. Channel subscribe cheyalante kinda ikkada subscribe button untundi, danni click cheyandi. Aa tarvata bell icon ostundi, danni click cheyandi. Bell icon click cheyadam valla nenu chese prati video ku notification meeku ostundi. Okay friends, ippudu ee color papers unnai kada ivi bookshops lo chala easy ga dorukutayandi. Ee color papers chala colors lo untayi, meeru aa colors lo papers ni techukondi. Avi 2 rupees untundi ante, danikanta em ekkuva em undadu. Ee colors papers ni techukuna tarvata vaatini video lo chupettina vidhanga marchukovalanamata. ఈ ఫ్లవర్ వాస్ తయారు చేసుకోవడానికి ఆ కలర్ పేపర్స్ కావాలి. మీరు ఎన్ని కలర్స్ లో ఏ కలర్స్ లో ఫ్లవర్స్ చేసుకోవాలంటే ఆ కలర్స్ లో పేపర్స్ తెచ్చుకోవాలండి. ఆ తర్వాత ఫెవికాల్ కావాలి, సీజర్ కావాలి, ఇక్కడ టేప్ చూసారు కదా, కలర్స్ లో ఉంది ప్లాస్టర్. ఆ కలర్స్ లో షైనింగ్ గా ఉంది కదా, అలాంటి ప్లాస్టర్ తెచ్చుకోండి. ఆ తర్వాత ఒక స్టిక్ తీసుకోండి, స్టాప్లర్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అలా ముడిచిన తర్వాత సిజర్ తో వీడియోలో చూపెట్టిన విధంగా టూ సైడ్స్ ని, ఆ పేపర్ కి టూ సైడ్స్ ని కట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత గ్లాస్ బాటిల్ కానీ, వాటర్ బాటిల్, మామూలుగా ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్ తో కూడా ఫ్లవర్ వాజ్ ని తయారు చేసుకోవచ్చు. అంటే ఈ ఫ్లవర్స్ పెట్టడానికి బేస్ గా మనం ఆ బాటిల్స్ ని యూజ్ చేస్తాం అన్నమాట. గ్రీన్ కలర్ పేపర్స్ తక్కువ తీసుకోవాలండి. అలా మనం చూపెట్టాను కదా ఇలా కట్ చేయాలి అని వీడియోలో, అలా కట్ చేసిన పేపర్స్ 3-4 తీసుకోవాలి. పింక్ కలర్స్ ది ఫ్లవర్స్ తయారు చేస్తారు కాబట్టి అవి క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత వీడియోలో చూపెట్టిన విధంగా ఆ పేపర్స్ ని సెట్ చేసుకొని వీడియోలో చూపెట్టిన విధంగా మడవాలన్నమాట. అలా నీట్గా మొత్తం మడవాలి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను ఫస్ట్ బయటికి షాపింగ్కి ఒక ఫ్లవర్ వాజ్ తీసుకోవాలి, ఫ్లవర్స్ తీసుకోవాలని బయటికి వెళ్తే చాలా రేట్ చెప్పారండి తీసుకోవడానికి, 250-300 అన్నారు. ఓన్లీ పైన పెట్టే ఫ్లవర్స్ మాత్రమే, అందుకని నేను ఇలా చేస్తే మనకు ఇష్టమైన విధంగా ఇష్టమైన కలర్స్లో చేసుకోవచ్చు కదా అని పేపర్స్ తెచ్చుకొని ఇలా ఫ్లవర్స్ తయారు చేశాను అనమాట. ఇలా ముడుచుకున్న తర్వాత దాన్ని ఇలా మధ్యలకి మడవాలి. మడిచి పిన్స్ టూ సైడ్స్ పిన్స్ కొట్టాలన్నమాట. ఆ తర్వాత వీడియోలో చూపెట్టిన విధంగా ప్రతి పేపర్ లేయర్ని అలా మధ్యలకి వీడియోలో చూపెట్టిన విధంగా అనాలి. అలా మొత్తం పేపర్స్ అన్నీ అనాలన్నమాట. పింక్ కలర్ది ఫ్లవర్ లాగా వస్తుంది కింద, గ్రీన్ కలర్ది వాటికి కింద ఫ్లవర్స్కి, రోజ్ ఫ్లవర్స్కి అన్నిటికీ కింద గ్రీన్ కలర్లో వస్తుంది చూడండి, అలా వస్తుంది అన్నమాట. అలా వీడియోలో చూపెట్టిన విధంగా వాటిని ప్రతి పేపర్ లేయర్ని అలా పైకి అనాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా అనాలి.
చూడండి హాఫ్ సైడ్ అయిపోయింది కదా, అలానే ఈ సైడ్ కూడా చేయాలి. చూడండి ఎంత ఈజీగా ఎంత మంచిగా చాలా బాగుంది కదా ఫ్లవర్. ఆ తర్వాత ఈ స్టిక్ తీసుకోవాలి. ఈ స్టిక్కి ఆ కలర్తో ప్లాస్టర్ ఉంది కదా, ఆ ప్లాస్టర్తో మొత్తం స్టిక్ కనిపించకుండా మొత్తం దాన్ని ఇలా ఇలా వీడియోలో చూపెట్టిన విధంగా చేయాలన్నమాట. వీడియోలో చూపెట్టిన విధంగా చేయాలి. ఆ తర్వాత ఫెవికాల్ తీసుకొని ఫెవికాల్లో ఆ స్టిక్ని కొంచెం ఫెవికాల్ అప్లై చేసి వీడియోలో చూపెట్టిన విధంగా ఫ్లవర్కి ఆ స్టిక్ని అటాచ్ చేయాలన్నమాట. అలా అటాచ్ చేసి కొంచెం పెట్టేస్తే అది అతుక్కుపోతుంది దానికి ఫ్లవర్కి. అలానే టిష్యూ పేపర్లతో కూడా చేయొచ్చు అండి. టిష్యూ పేపర్ని కూడా ఇలా వన్ సైడ్కి మాత్రమే, ఒక టిష్యూ పేపర్కి వన్ సైడ్కి మాత్రమే కట్ చేయాలి. కట్ చేసి నార్మల్గా దీన్ని మడిచినట్టుగానే మడిచి తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత వాటికి కలర్స్ కూడా మార్కర్ సహాయంతో కలర్స్ కూడా అప్లై చేయొచ్చు. నేను వీడియోలో చూడండి బ్లూ కలర్ మార్కర్ హెల్ప్తో అప్లై చేశానన్నమాట, దానికంతా కలర్ అప్లై చేశాను. ఆ తర్వాత గ్లాస్ బాటిల్స్ తీసుకొని ఇలా థర్మోకోల్ బాల్స్ ఉంటాయి కదా, ఆ బాల్స్ గ్లాస్ బాటిల్లో వేసి అందులో ఈ ఫ్లవర్స్ తయారు చేసిన ఫ్లవర్స్ పెట్టాను. చాలా అందంగా కనిపిస్తున్నాయండి. అలానే మీరు చమ్కీ ఉంటుంది కదా, ఆ చమ్కీ సహాయంతో ఆ గ్లాస్ బాటిల్స్కి కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ ఫెవికాల్ అప్లై చేసి దానిపైన చమ్కీ వేశారనుకో అలా కనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. దాని మీద లెటర్స్ కూడా రాయొచ్చు, మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగా నీట్గా అనిపిస్తుంది, చూడండి ఎంత బాగుందో. నేను అలాంటివి రెండు తయారు చేశాను అన్నమాట, టూ ఫ్లవర్ వాజ్లు తయారు చేశాను, థర్మోకోల్ బాల్స్ వేసి తయారు చేశాను. చూడండి చాలా అందంగా చాలా బాగున్నాయి కదా, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలానే కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది అని. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.